Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరోసారి పాత జగన్ను చూస్తారట. ఇక ర్యాంకులు మళ్లీ ఎగబాకాల్సిందే. జగన్ అంటేనే ఓదార్పు, జగన్ అంటేనే సరికొత్త మార్పు, ఆయనే ఒక అద్భుతమైన తీర్పు. జగన్ నేరుగా ఇంటికి వచ్చి పలకరించే సాధారణ నాయకుడు. జగన్ అంటేనే తమ ఊరికి తానే స్వయంగా వచ్చి కష్ట సుఖాలు తెలుసుకునే నేత. ఆయనకు మరో పేరే జననేత. అలాంటి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అసలు బయటకు రాలేదు. ఆయన 2.5 ఏళ్ల పాలనకు దగ్గర పడుతున్న వేళ మళ్లీ జనంలోకి రాబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బంపర్ మెజారిటీతో గెలిచి తీరాలని జగన్ పట్టుదల మీద ఉన్నారు. దాంతో జగన్ ఇక మీదట ఏపీ అంతా కలయ తిరిగేస్తారు అంటున్నారు వైసీపీ నేతలు. ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చెప్పిన మాటను జగన్ నిలబెట్టుకున్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇక మీదట అదేవిధంగా తమ ఇంటికే ముఖ్యమంత్రి వచ్చాడు అని జనాలు షాక్ తినేలా జగన్ పర్యటనలు ఉంటాయట. జగన్ పల్లెలలో తిరిగి జనం బాగోగులను తనకు తానుగా తెలుసుకుంటారట. అంతేకాదు పేదల ఇళ్లలోకి వెళ్ళి వారితోనే ముచ్చట్లు పెడతారని అంటున్నారు. పేదల అరుగులే రచ్చబండలుగా చేసుకుని వారితో మమేకం అవుతారట. ఒక విధంగా జగన్ ఇలా చేస్తే దేశంలోనే తొలి నాయకుడిగా రికార్డు సృష్టిస్తారు అనుకోవాలి. అదేవిధంగా జగన్ పల్లె నిద్ర కూడా చేస్తారట. తాను ఎంచుకున్న గ్రామాలలో ఒకరోజు రాత్రి బస చేయడం ద్వారా అక్కడ సాధక బాధకాలను తెలుసుకుంటారని చెబుతున్నారు. జనమే తానుగా మారి జగన్ చేపట్టబోయే ఈ యాత్రలకు ఏం పేరు పెడతారో తెలియదు. కానీ ఈ వినూత్న కాన్సెప్ట్తో జగన్ ప్రజల మధ్యకు వస్తే మాత్రం విపక్షాలకు చుక్కలు కనిపించడం ఖాయమే అంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు జనంలోకి పెద్దగా పోలేదు. కరోనా 2 దశల మూలంగా ఎక్కడి వారు అక్కడే అన్నట్లుగా ఉన్నారు. దాంతో జగనే మళ్లీ ప్రజా బాట పట్టనున్నారు. అందరికంటే ముందుగానే తాను జనాలను కలవబోతున్నారు అంటున్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా కూడా తాను అనేక పథకాలు అమలు చేస్తానని జగన్ చెప్పుకోవడానికి అవకాశముంది. అదే సమయంలో తన పాలనలో జరిగిన మేళ్లను కూడా ఆయన వల్లె వేస్తారు. మరోవైపు తన మానస పుత్రికలో ఆయన సచివాలయాల పనితీరును కూడా తెలుసుకుంటారు. ఈ పర్యటనలో విపక్షాల దూకుడుకు అడ్డుకట్ట వేయడమే కాకుండా స్వపక్షంలో నిద్రమత్తులో ఉన్నవారి చిట్టాను కూడా బయటకు తీయాలని జగన్ తలపోస్తున్నారట. అలాగే సరిగ్గా స్పందించని అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి జగన్ కనుక జనంలోకి వస్తే అది ఏపీ రాజకీయ చరిత్రలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టడమే అంటున్నారు.